తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుమూలంగంటే ఈ రోజు మహిళా దినోత్సవము ఉన్నది కాబట్టి మా తో పాటు మా అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా మహిళా సోదరి సోదరమణులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు మనకు మహిళా చైతన్యం ఏందో ఆమె తెలియజేయడం జరిగింది ఏ దేని మూలంగంటే అంతకుముందు రోజుల్లో కొద్దిగా మహిళలు అంటే ఎంకజీకే వాళ్ళు అలా కాదు అని చెప్పి తెలంగాణ జాగృతి మన కవితక్క గారు స్థాపించి ఆ తెలంగాణ జాగృతి ద్వారా అనేక మన సంస్కృతులు పద్ధతుల ద్వారా మన బతుకమ్మ పండుగలు కానీ అన్ని పండుగలు దసరా పండుగలు కానీ ఇవన్నీ పండుగల మూలంగా బతుకమ్మలు చేస్తూ ఆమె మన తెలంగాణ తీసుకొని మన మహిళలందరూ కూడా మహిళా దినోత్సవంగా మేము భగవంతుని ఏం కోరుకుంటున్నామంటే మహిళలందరూ కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ క్రీడా రంగాల్లో కానీ అనేక రంగాల్లో కూడా వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాము. మహిళా దినోత్సవము కూడా మహిళలందరూ కూడా సోదరి సోదరులందరూ ఎంతో మంచిగా జరుపుకోవాలని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ మన ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ షీ టీమ్స్ అనేక రంగాల్లో కూడా ఈ టీమ్స్ పెట్టి మొత్తము మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఈ అఘాయిత్యాలను కూడా అడ్డుకట్ట వేసి మహిళలకు తోడ్పాటుగా ఈ పోలీస్ శాఖ గవర్నమెంట్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని వారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మహిళా చైతన్యము మన సృష్టికి ఆది అంతమే మహిళ. ఇంట్లో కానీ బయట కానీ ఆది పరాశక్తి మహిళ. కాబట్టి ఈ మహిళా చైతన్యము ఇంట్లో కూర్చొని అలా కాదు రాజకీయ రంగాల్లో కానీ అన్ని విధాలుగా కూడా ఆత్మస్థైర్యంతో ముందు పోయి నడుము బిగించి ఇంకా అనేక రంగాల్లో మహిళా శక్తి చైతన్యం అని కూడా నిరూపించాలని కూడా భగవంతుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము. మరి ఇక్కడ రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలో మహిళలు కూడా నాతో పాటు మా 11th వార్డు కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే రాణి